फ्रेंड्स वीडियो बटर नान एला प्रिपेर चूस्ता चला ईजी अंडी बटर नान प्रिपेर चुस्कने अभी मन की तेद अंत मुझे और कप मैदा तीसुकोवाली अंदर कुछ शुगर वेवाली अंत वन स्पून वरुक शुगर याडी रुचि की सरपैन साल्ट हाफ कप पेरुगु अंत पुल्लट पेरुगु यूज चेयोद्दु कम्मट पेरुगु वाडुकोवाली దన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా యూస్ చేస్తున్నాను. బేకింగ్ సోడా మీద లేనట్లయితే వంట సోడా యూస్ చేసుకోండి. బేకింగ్ సోడా వంట సోడా వేరు వేరు రెండు ఒకటి కాదు. హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక చూడండి మరీ గట్టిగా కలపొద్దు అలానే మరీ స్మూత్ గా కలుపుకోవద్దు. వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా కలుపుకోండి. దీనిపైన 2 స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా మద్దన చేసుకోవాలి 5 నిమిషాల వరకు. ఈ విధంగా బాగా మద్దన చేసుకొని దీనిపైన కాటన్ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు తడి చేసి లేదంటే ఒక ప్లేట్ అయినా పెట్టేసి 10 నిమిషాల పాటు నానవ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి. ఈ విధంగా ఉండలుగా చుట్టుకోవాలి. మరి చిన్న సైజ్ చుట్టుకోవద్దు అలానే మరి పెద్ద సైజ్ చుట్టుకోవద్దు. ఈ విధంగా చుట్టుకుంటే సరిపోతుంది. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఉండలపైన వేసుకొని చపాతీ పీట పైన చపాతీలా ఒత్తుకోవాలి. మీ ఇష్టం ఎలా అయినా ఒత్తుకోవచ్చు. చపాతీలా అయినా ఒత్తుకుని ఒక షేప్ చూపిస్తే అలానే ఒత్తుకోవచ్చు. ఇప్పుడు కుండ తీసుకొని ఇంకా మిగిలిన ఉండలపైన ఇలా మూత పెట్టేసేయండి. చపాతీ పీట తీసుకొని కింద మైదా యాడ్ చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. నేను ఈ విధంగా ఒత్తుకున్నాను. మీరు కావాలనుకుంటే చపాతీలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒత్తుకొని దీనిపైన కొద్దిగా ఒక సైడ్ వన్ సైడ్ మాత్రమే వాటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా అట్లు వేసుకునే ప్యాన్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఏ సైడ్ అయితే మనం వాటర్ యాడ్ చేసుకున్నామో అదే సైడ్ని ఈ ప్యాన్ పైన వేసేయాలి. చూడండి ఇలా వాటర్ అప్లై చేసుకున్న సైడే ప్యాన్ పైన వేయాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా అడుగు నుంచి బబుల్స్లా వస్తున్నాయి. ఇలా రావాలి. చపాతీ నొత్తుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒత్తుకోవాలి. చూడండి ఇలా అయింది కదా 5 నిమిషాల తర్వాత. యాక్చువల్గా అయితే తవా పెన్ ఉండాలి దీనికి. ఈ నాన్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం తవా పెన్ యూస్ చేయట్లేదు కదా. నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేసాం కదా దీనికి స్టిక్ అయ్యి ఉండదు. తవా ప్యాన్ అయితే స్టిక్ అయ్యి ఉంటుంది. నాన్ స్టిక్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చని మీకు చూపిస్తున్నాను. దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి తిరిగేస్తే ఇలా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసి మంట పైన పెట్టుకోవాలి. చూడండి ఆ విధంగా. అందరి దగ్గర నాన్ స్టిక్ ప్యాన్లు ఉండవు కదా, తవా ప్యాన్లు ఉండవు కదా, అందుకే నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా నాలుగు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. వాటర్ అప్లై చేసే సైడ్ చూడండి ఎలా ఫ్రై అయిందో. ఇలా ఫ్రై అవ్వాలి. చెప్పాను కదా మీకు వీడియోలోని చపాతీలకు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కాల్చుకునేటప్పుడు చేతులు జాగ్రత్త. చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి. చూసారు కదా ఫ్రై అయిపోయింది. బ్యాక్ సైడ్ ఒకవేళ మీకు కాలేదు అనుకుంటే బ్యాక్ సైడ్ కూడా చేసుకోండి. కానీ బ్యాక్ సైడ్ బాగానే ఫ్రై అయిపోయింది. దీనికి అవసరం లేదు. మీకు ఒకవేళ కాలకపోతే చేసుకోండి. చూడండి చపాతీలకు కూడా చేసుకొని ఇలా చేసుకోవచ్చు. మీకు స్టిక్ అయ్యి కానీ ఉంటే ఇలా చేసుకోవాలి. ఇలా స్టిక్ అయ్యి లేకపోతే మీకు చూపించాను కదా అలా చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ వరకు బటర్ తీసుకొని దాన్ని కొద్దిగా వేట్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వ్యాన్ ఉంటుంది కదా అదేనా యూస్ చేసుకోవచ్చు. గార్లిక్ బటర్ అంటారు కదా అది ఎలా అంటే, ఇప్పుడు ఈ బటర్ ఉంది కదా ఈ బటర్ కరిగించుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లి తీసుకొని కొత్తిమీర తీసుకొని దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను అలా అయితే చేయట్లేదు, నార్మల్గానే చేస్తున్నాను. గార్లిక్ బటర్ అంటారు కదా అది అయితే వేరే అండి. ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు నేను చేస్తుంది అలా కాదు, నార్మల్గా చేస్తున్నాను. నార్మల్ బటర్ నాన్ చేస్తున్నాను. ఇలా వేడి మీద ఉంటుండగా అప్లై చేసుకోవాలి. టూ స్పూన్ వరకు బటర్ పడుతుంది. టూ సైడ్స్ కూడా అప్లై చేసుకోవాలి. అంతేనండి బటర్ నాన్ ప్రిపేర్ అయిపోయింది. మీరు బంగాళదుంప కూరతోనే తినచ్చు, చికెన్ మటన్తోనే తినచ్చు. మా ఛానల్గా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో.